అండి వెల్కమ్ టు మన ఎంఎల్టి సారీస్ నా పేరు సంధ్య షాప్ పేరు వచ్చేసి మహాలక్ష్మి టెక్స్టైల్స్ ఇది సికింద్రాబాద్ లో మహంకాళి టెంపుల్ బ్యాక్ సైడ్ హోల్సేల్ మార్కెట్ లో ఉంటుంది టోటల్ హోల్సేల్ ఏనండి ఈ రోజు వచ్చేసి డిఫరెంట్ ప్యాటర్న్ నేను కట్టుకున్న సారీస్ అండి చాలా మంది అడుగుతున్నారు అందుకని కట్టుకున్న రోజు అయితే కంపల్సరీగా చూపిస్తున్నానండి మెటీరియల్ అయితే నేను కట్టుకున్న మెటీరియల్ ఏనండి డిజైన్స్ మాత్రం చేంజ్ ఆ వెరైటీ చూపిస్తానండి సారీస్ చూపించే ముందు చాలా మంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంఎల్టి సారీస్ ఎక్కడా అని అడుగుతున్నారు అది మా ఛానల్ పేరు మాత్రమే షాప్ పేరుతో అడగండి ఎవరైనా అడ్రస్ చెప్తారు లేదంటే టైటిల్ లో ఉండే నెంబర్ కి కాల్ చేయండి నేనైనా అడ్రస్ చెప్తాను ఇక ఈ రోజటి వెరైటీ స్టార్ట్ చేస్తాను ఇది వచ్చేసి నేను కట్టుకున్న మెటీరియల్ ఏనండి బాందిని డిజైన్ ఇది వచ్చేసి బాందిని డిజైన్ తోటి వస్తుందండి ప్యూర్ జార్జెట్ మెటీరియల్ అయితే ప్యూర్ జార్జెట్ ఉంటుందండి డిజిటల్ రోజ్ అంటారు మెటీరియల్ అయితే ఇది పల్లు అండి పల్లు అయితే ఇలా వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి బాందిని శారీస్ అని చాలా మంది అడుగుతున్నారండి ఈ రోజు అయితే డిఫరెంట్ గా ఇందులో 4 కలర్స్ వచ్చాయి దీని ప్రైస్ వచ్చేసి 925 ప్రైస్ మెటీరియల్ అయితే చాలా బాగుందండి అసలు ఫాలింగ్ శారీస్ లో లక్ష్మీపతి శారీస్ అంటే అందరికీ ఐడియా ఉంటుందండి దానికన్నా కూడా ఫైన్ మెటీరియల్ అండి ఇదైతే ప్రైస్ అయితే 925 ప్రైస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి మనం బ్లౌజ్ తీయొద్దు అనుకున్నా కూడా ఏదైనా మనకి మిక్స్ అండ్ మ్యాచ్ ఏదైనా బ్లౌజ్ ఉంటే కూడా వేసుకోవచ్చండి ఇలా డిఫరెంట్ గా నేనైతే చాలా వరకు బ్లౌజెస్ తీయనండి మీరు వీడియోస్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది ఇలా ఏదైనా డిఫరెంట్ బ్లౌజ్ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది కాంట్రాస్ట్ గాని సెల్ఫ్ గాని టోటల్ మిక్స్ అండ్ మ్యాచ్ గాని ఎలా అయినా వేసుకోవచ్చండి దీని ప్రైస్ వచ్చేసి 925 ప్రైస్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి 925 అండి ఫైన్ మెటీరియల్ ఉంటుంది ఇందులో కలర్స్ చూపిస్తాను ఇదొక కలర్ కాంబినేషన్ అండి మంచి పిస్తా గ్రీన్ షేడ్ లోనే డిఫరెంట్ గా ఉండండి ఇదొక షేడ్ ఇదొక షేడ్ అండి చూడండి ఇలా టోటల్ ఆపోజిట్ గా చాలా బాగుంటుందండి నేను మీకు తెలియడం కోసం చూపిస్తున్నానండి ఇలా కూడా మనం వేసుకోవచ్చు ఎందుకంటే చాలా మంది సెల్ఫ్ బ్లౌజ్ అనగానే అబ్బా సెల్ఫ్ బ్లౌజా వద్దు అని అనుకుంటారు ఏదైనా మనం ఇలా డిఫరెంట్ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇదొక కలర్ కాంబినేషన్ అండి నేనైతే ఇది అని చెప్పలేను కలర్ అయితే చాలా బాగుంది బ్లూ కలరే బట్ డిఫరెంట్ కలర్ ఇదొక కలర్ అండి దీనికి కూడా మనం పింక్ వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది మెటీరియల్ అయితే నేను కట్టుకున్న మెటీరియల్ ఏనండి ఈ రోజు వీడియోలో నేను కట్టుకున్న మెటీరియల్ ఏనండి ఇదొక కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి రామా గ్రీన్ లో లైట్ షేడ్ అంటే సీ గ్రీన్ అని కూడా చెప్పొచ్చు మీకు తెలియడం కోసం రామా గ్రీన్ లో లైట్ షేడ్ అండి ప్రైస్ అయితే 925 ప్రైస్ రఫ్ అండ్ టఫ్ వాషబుల్ చేయొచ్చు మిషన్ వాష్ లో కూడా చేయొచ్చండి చాలా బాగుంటుంది ఇది లాంగ్ ఫ్రాక్ లకి లంగా ఓనీలకి అయితే చాలా వెరైటీగా ఉంటుందండి ఈ శారీస్ ని లంగా ఓనీ స్టిచ్చింగ్ చేయించుకొని కలంకారీ చున్నీ గానీ డిజిటల్ చున్నీ గానీ వేసినట్టయితే వెరైటీగా ఉంటుందండి లేదంటే అప్ టు బాటమ్ ఫుల్ గా హ్యాండ్స్ ఇక్కడ వరకు హ్యాండ్స్ పెట్టేసి అప్ టు బాటమ్ లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేయించినా కూడా వెరైటీగా ఉంటుంది ఇవైతే కలర్స్ 4 కలర్స్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి కట్టుకున్న డిజైన్స్ అంటే డిజిటల్ డిజైన్స్ అండి ఆ వెరైటీ చూపిస్తాను సేమ్ డిజైన్ అయితే లేదు సేమ్ క్లాత్ సేమ్ బార్డర్ సేమ్ రేటు కాకపోతే డిజైన్స్ డిఫరెంట్ అండి చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే మెటీరియల్ కూడా అసలు చాలా ఆసమ్ అండి ఎందుకంటే ఫీలింగ్ కానీ మనం కట్టుకుంటే కానీ మనకి సమ్మర్లో కట్టుకున్నా కూడా హీట్ అనేది ఉండదు ఎందుకంటే ప్యూర్ కాబట్టి కూల్గానే ఉంటుంది నేనైతే సమ్మర్ కాటన్ శారీస్ చాలా తక్కువ అండి అలాంటప్పుడు ఇలాంటి మెటీరియల్ యూస్ చేస్తాను మనకి డే అంతా ఉన్నా కూడా ఇరిటేషన్ లేకుండా ఉంటుంది చాలా బెటర్ ఫీల్ ఉంటుందండి కూల్గా ఉంటుంది ఇదైతే ఇది సేమ్ నేను కట్టుకున్న స్టైల్లోనేనండి డిజైన్ అయితే చేంజ్ సేమ్ డిజైన్ అయితే లేదు నేను మొన్న వీడియో చేశాను అదే దాంట్లో డిజైన్స్ చేంజ్ అయినాయి ఇదొక డిజైన్ అండి ఇది లైట్ స్టీల్ గ్రే పైన వచ్చింది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది శారీలో ఉండే కలర్ కాంబినేషన్ తోటి డిజైన్ తోటి బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి ఇది వచ్చేసి బ్లౌజ్
రఫ్ అండ్ టఫ్ వాషబుల్ చేయొచ్చు. మనం మిషన్ వాష్ చేసినా కూడా ఈ సారీస్ అయితే పాడవడం అంటూ ఏమీ ఉండదు. ప్రైస్ వచ్చేసి 1150. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1150 ప్రైస్, ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్. దీంట్లో నెక్స్ట్ వచ్చేసి ఇదొక కలర్ కాంబినేషన్ అండి. చిర చిరకి డిజైన్ అయితే చేంజ్ అవుతుందండి, సేమ్ డిజైన్ అయితే ఉండదు. ఇదొక డిజైన్, లైట్ అండ్ డార్క్ మిక్సింగ్ షేడ్ లాగా ఉందండి. దీన్ని కూడా నేను ఇది అని కలర్ చెప్పలేనండి. డిజైన్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. ఈ వీడియోని మీరు కంప్లీట్గా చూసినట్టయితే దీని స్పెషాలిటీ ఏంటి అనేది తెలుస్తుందండి. నేను ఎడిటింగ్ అయితే చేయట్లేదు, మీకు యాజ్ ఇట్ ఈజ్. చాలామంది అడుగుతున్నారండి, మేము ఆన్లైన్లో తెప్పించుకుంటే చీర వీడియోలో చూసింది ఒక విధంగా ఉంది, ఇంటికి వచ్చాక ఒక విధంగా ఉంది అని చెప్తున్నారు. నాదైతే అలా ఉండదండి, ఎందుకంటే ఎడిటింగ్ చేయను కాబట్టి. నాకు చాలామంది కస్టమర్స్ చెప్తున్నారండి, మీరు చూపించింది ఎలా ఉందో, మీరు ఇచ్చేది కూడా ఇంటికి వచ్చినాక అలానే ఉంది అని. కానీ ఎవరైతే ఎంతమంది ఆర్డర్ చేస్తున్నారంటే చాలామంది చేస్తున్నారు, వాళ్ళు ఎవరు కూడా కమెంట్ పెట్టట్లేదండి. మీరు ఎలా ఉంది అనేది కమెంట్ పెడితే తీసుకునే వాళ్ళకి ఈజీ అవుతుందండి. కొనుక్కోవాలా వద్దా, ఇంటికి వచ్చాక ఎలా ఉంటుందో ఏమో అనే డౌట్స్ అన్నీ కూడా కస్టమర్స్కి క్లియర్ అవుతాయండి. ఒక్కొక్కరు 20 శారీస్ 30 శారీస్ పర్చేస్ చేశారండి, చాలా చేశారు. బట్ మీరు ఒక్కసారి మీరు పెట్టే కమెంట్, మీరు ఇచ్చే లైక్ తోటి వేరే వాళ్ళకి కూడా కొనుక్కోవడానికి వాళ్ళకి ఏంటంటే నమ్మకం అనేది కలుగుతుంది. అందుకని మీరు కంపల్సరీ లైక్ చేయండి, నేను పెట్టేది ఎలా ఉంది అనేది కమెంట్ కూడా చేయండి. ఇదైతే లైట్ పర్పుల్ షేడ్ అండి, చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్. నెక్స్ట్ వచ్చేసి ఇదొక కలర్ లైట్ ఆరెంజ్ షేడ్ అంటే క్రీమిష్ లాగా వచ్చిందండి. ఆరెంజ్ అంటే కూడా టోటల్ ఆరెంజ్ కాదండి, క్రీమిష్ ఆరెంజ్ లాగా వచ్చింది. ఇదొక డిజైన్ అండి. ఇది పళ్ళు, పళ్ళు అయితే ఇలా ట్రయాంగిల్ డిజైన్ లాగా వచ్చిందండి. శారీ అంతా కూడా ఇలా ఉంది. ఇది వచ్చేసి శారీ అండి, డిజిటల్ శారీస్ అంటారు, డిజిటల్ జార్జెట్ అంటారు, సాటిన్ జార్జెట్ అంటారు. డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి ఇవైతే. ఓన్లీ బార్డర్ వరకే సాటిన్ అండి, శారీ అంతా అయితే కాదు. డిజైన్స్ అయితే చూస్తున్నారు కదండి, నేను కట్టుకున్నది ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్. లుక్ వైజ్ అయితే మనకు ప్రతి శారీ కూడా చాలా డిఫరెంట్గా, చాలా ఏమంటారు, సింపుల్గా, డిగ్నిటీగా కనబడుతుంది. ఇదొక డిజైన్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది పళ్ళు అండి, పళ్ళు వరకు ఇలా ఫ్లవర్స్ వచ్చింది. శారీ అంతా కూడా ఇలా వచ్చిందండి. ప్రతి శారీకి కూడా అసలు ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్, మనకు అన్నీ తీసుకోవాలి, ప్రతి డిజైన్ బాగుంది అనిపించేటట్టుగా ఉన్నాయండి ఇందులో అయితే. ఇది వచ్చేసి బ్లౌజ్, ప్రతి శారీకి కూడా డిఫరెంట్ ఉన్నాయండి. నేనైతే బ్లౌజ్ తీయలేదండి. చాలామంది నేను డిఫరెంట్ బ్లౌజ్ వేస్తే మీకు శారీలోనే వచ్చిందా అని అడుగుతున్నారు. నేను చాలా వరకు శారీస్కి బ్లౌజెస్ తీయనండి, మిక్స్ అండ్ మ్యాచ్ వేస్తాను. ఇదైతే ప్రైజ్ 1150 ప్రైజ్, ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్, రఫ్ అండ్ టఫ్ చేయొచ్చు. నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వెరైటీస్ చూడాలి అనుకుంటే తప్పకుండా మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.